ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వర్షం కురవలేదు, కరువు తాండవం ఆడుతూ ఉంది, అలాంటి పరిస్థితులు నీరు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందని చెప్పి తిరుగుతూ ఉన్నారు రాహబరాజు. మరి దైవజనుజని ఏలియా గారు తిరుగుతూ ఉండే సమయంలో ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆయన మోకాలు వేసి ప్రార్థన చేశారు. అక్కడ కొంచెం దొరికిందట ఆయనకి దర్శనం ఒకటి దొరికింది. ఆ పనివాడిని పైకి వెళ్ళి చూడమని ప్రార్థన చేసుకున్నాం, మోకాళ్ళలో తలపెట్టడం ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ తన సేవకుని పిలిచి పైకి వెళ్ళి చూసినారా, ఏదన్నా మనకు సింబల్ కనిపిస్తుందేమో, వర్షం వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమో, మేఘమేమైనా కనిపిస్తుందేమో అంటే ఆరు సార్లు పైకి ఎక్కాడు కానీ ఏమీ లేదు ఏమీ లేదు అన్నాడు. ఏడవసారి, అందుకే ఏడు సార్లు అన్న పరిపూర్ణము, పరిపూర్ణ సంఖ్య. ఏడని ఏడెందుకు చేస్తున్నారు, ఏడు చెయ్యాలని ఉందంటే ఉంది. ఏడు సార్లు స్నానం చేసిన అయ్యమానికి కుష్ఠరోగం తొలగిపోలేదా, పసిపిల్ల దేహం అవ్వలేదా, ఏడు సార్లు మరి తిరిగి కోట గోడలు ఎరుకో కోట గోడలు కూలిపోలేదా, అది తెలీదా మనకి, వాక్యంలో ఉంది కదా. ఎందుకుంద వాక్యంలో నువ్వు బలం పొందడానికి, నువ్వు జయం పొందడం, నేను జయం పొందడం, మనం జయం పొందడానికే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా దీన్ని బట్టే మనం జయం పొందవలసినటువంటి వారమైనా మనం తెలుసుకోవలసినటువంటి విషయం మనకి ఎంతైనా ఉన్నది. అందుకే ఇక్కడ యాకోబు గారు చేసినటువంటి ప్రార్థన పెనుయేలు అనేటువంటి స్థలం దగ్గర చేసినటువంటి ఎబ్బోకు రేవు అన్నారు కనుక అది దైవ సన్నిధి అన్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తే అదే మనకి మరి పెనుయేలు అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ అన్నగారి యొక్క మరి గోత్రము ఆషేరు గోత్రం. ఈ ఆషేరు యాకోబు గారి యొక్క కుమారుడు. ఈ యాకోబు గారు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసి దీవులు పొందినటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి కదా. అక్కడ మనకి ఏం దొరుకుతుందట, శ్రేష్టమైన ఆహారం దొరుకుతుందంట. అక్కడ ఎక్కడ సన్నిధిలో ఎక్కడనో అక్కడ అక్కడ ప్రార్థన చేసుకునేటువంటి స్థలంలో మనకి ఏం దొరుకుతుందంటే శ్రేష్టమైనటువంటి ఆహారము దొరుకుతుంది. ఇంకో ఇటు మధుర పదార్థం దొరుకుతుందండి. శ్రేష్టమైన ఆహారం అంటే అది అడుగుబొడుగు ఆహారం కాదు, అన్నీ కలిసిపోయినటువంటి ఇంగిలాహారం కాదు, శ్రేష్టమైనటువంటి పదార్థాలతో దేవుడు నీ ఎదుట ఉంచేటటువంటి, శత్రువులు ఎదుట భోజనము, నీకు స్నేహితులు ఎదుట భోజనము, అది శ్రేష్టమైనటువంటి ఆహారం. అది ఎంత మధురమైనటువంటి పదార్థం అన్నారు దీన్ని. అక్కడే కూడా ఏముందండి, తైలము దొరుకుతుందట. ఈ ఆహారము మధుర పదార్థము యొక్క తైలము ఎక్కడ దొరుకుతుందంటే సన్నిధిలో దొరుకుతుంది. సన్నిధిలో కూడా అరాకొరాగా దొరకదమ్మ నీకు, ఎలా దొరుకుతుంది తెలియదు, సమృద్ధిగా దొరుకుతుంది నీకు, సమృద్ధి. అటువంటి సమృద్ధి ఆ పూటకే కదా, మరి ఒక అప్పం చేసుకుని నా కొడుకు నేను తినేసి చచ్చిపోవాలనుకుంటున్నాము, ఈ కరువు ఎంతకాలం ఉంది అంతవరకు కూడా మాకు ఇంకే ఆ బుడ్లో కొంచెం ఉంది నూనె, ఆ తొట్లో కొంచెమే ఉంది పిండి, నా కొడుకు నేను కూడా ఈ వాళ్ళకి చేసుకుని పొలలేరుకుని వచ్చాను చేసుకుని అంటే ఏలియా గారు ఏమన్నారు, ముందు నాకు మొదట అప్పం తెచ్చిపెట్టమ్మా అన్నారు. ఎంత కోపం రావాలి ఆవిడకి, సారిపేత గ్రామంలో ఉన్నటువంటి స్త్రీకి ఎంత కోపం రావాలి, ఏంటయ్యా ఒక్క పూటకి నా కొడుకు నేను వండుకోవడానికి పొలలేరుకోవడానికి వచ్చానంటే దీనికి అర్థమవుతలేదా, ఏంటి ఆచేత మంచిని తేడానికి వెళ్తుంటే పొల్లే మంచినీళ్ళే కదా ఉత్తిన వచ్చినాయి కదా అని చెప్పి నేను వెళ్తున్నాను తేడానికి, కానీ నువ్వు మళ్ళీ ఆచేత మొదట అప్పం తీసి తీసుకురామంటావేటి, అసలే ఉన్నది కొంచెమా మొదట అప్పమా అని విసుక్కోవాలి అతన్ని. కానీ అతనికి ఎంతగా లోబడింది ఆయన యొక్క మాటకు, ప్రవక్త మాట, ప్రవక్తల మాట వింటే కృతార్థులం అవుతాం, దేవుని యొక్క మాట వింటే ఆశీర్వాదాలు పొందుతాము, అది జయం పొందుతాం అనే మాట మనకి యెహోషాపాతు చరిత్రలో మనకు తెలుస్తూ ఉంది. కనుక ప్రవక్త మాట విన్నది నమ్మింది, తనకి కష్టమే, ఆ కొడుకు తను ఇంత పిండితోటి ఏదో ఒకటో రెండో చిన్న చిన్న నట్లు చేసుకుని తినేస్తారు ఆ వాళ్ళకి, కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, మొట్టమొదటిది నా కట్టరమంటున్నాడు, ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు. అందుకే దేవుని యొక్క మాటను నమ్మితే గనక ఆశ్చర్య కార్యాలు మనకు జరుగుతాయని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారని అర్థం చేసుకుందాం మనం. అందుకే శ్రేష్టమైన ఆహారం మొట్టమొదటిగా పట్టరమ్మ అన్నారు. పట్టరమ్మంటే ఆవిడకి బాధే కలిగిందో బాధ కలగలేదో ఎందుకు ఏం చేసిందో తెలియదు, కానీ ఆమె మాత్రం ప్రవక్త చెప్పినట్లుగా చేసింది, పట్టుకొచ్చి ఇచ్చింది, తింటూ ఆశీర్వదించడం. అందుకే అందుకే భక్తులైనటువంటి వారికి, సేవకులైనటువంటి వారికి మనం ఎంతుంటే అంతే మనం పెట్టవలసినటువంటి వారమైన పెడితే కనుక మన యొక్క ఇల్లు దీవెన కర్మగా ఉంటుంది, దీవెన కర్మగా ఉంటుంది. కనుక ఎవరైనా భక్తులు వస్తే కనుక మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయనే వంటి చిన్న జీవితం, చిన్న జీతంతో చిన్న జీవితం జీవిస్తూ ఉండేటువంటి వారు. అక్కడికి ఏం చేసేవారు తెలుసా, మరి ప్రార్థన చేసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, సేవకులు ఎవరైనా వచ్చి అమ్మ ప్రార్థన చేస్తున్నారు మాకు కాదు ప్రార్థన, అదిగో వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు, అదిగో అదిగో చూస్తున్నారా ఆ గడ్డిళ్ళు, ఆ గడ్డిళ్ళులో ఉండేటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకునే కుటుంబం అది, అక్కడికి వెళ్తే మీరు ప్రార్థన చేయొచ్చు, వాళ్ళు ఏమైనా ఇస్తే కనుక అది కూడా మీరు తీసుకోవచ్చు, భోజనాలకైనా పర్వాలేదు టిఫిన్లకైనా పర్వాలేదు అక్కడికి వెళ్ళండి అని చెప్పి మా ఇంటికి వచ్చేవారు. వాళ్ళు ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినప్పటికీ కూడా పూర్వకాల సంగతి మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మా ఇంట్లో భోజనాలు చేసినట్టు వీటిలో మరి ఇది అందుకే నేను నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆహారం కొదవలేదు మాకు,
ఎటువంటి తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారం పెట్టేటువంటి బిడ్డల్ని దేవుడు మాకు ఇచ్చాడని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాను. ఇప్పుడు నా మా నాన్నగారు అలా చేశారు, మా జీవితాలు అలాగే ఉన్నాయి, మా జీవితాల్లో వచ్చినటువంటి మా పిల్లలు కూడా ఆ విధంగానే ఆశీర్వాదం పొందుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు తెలియనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా, తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్గా మా పిల్లల్ని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సభ్యులుగా ఒక సభ్యుడిగా చేసేసుకుంటూ ఉంటారు. మేము వెళ్తే కూడా మా వాళ్ళకి వాడక్కడే ఆ ఇంట్లో అనుకుంటే మేము వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని కూడా ఆ విధంగానే గౌరవంగా ఉన్నన్నాళ్ళు కూడా ఆ విధంగా చూసి పంపిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదము? దేవుని బిడ్డలకు పెట్టినటువంటి ఆశీర్వాదం ఇది. దేవుని బిడ్డలకు పెడితే కనుక ఎప్పుడు కూడా మనము దీవించబడతాం తప్ప ఎప్పుడు కూడా తక్కువ చేయబడము అనేటటువంటి మరి తార్కాణం కొరకే నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. కనుక దేవునికి పెట్టడానికి ఎప్పుడు కూడా వెనకంజ వేయకండి, విసుక్కోకండి, కోప్పడకండి, ఎప్పుడు కూడా చుట్టాలైనా ఎప్పుడు కూడా ఇలా వండి పెడుతూనే ఉండాలా అనేటువంటి మాట మనకు వస్తుంది. కానీ అది మనం ఏం చేయలేదు, కట్ చేసుకోవాలి. దేవుని ముఖం చూసి దేవుని బిడ్డలకు మనం పెడితే దేవుడికి పెట్టినట్లే కనుక ఆ విషయాన్ని నేను స్వానుభవంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే మా నా గిన్నె నుండి పొర్లుచున్నది. మనకేం ఆస్తులు అంతా అసలు అక్కర్లేదు, ఎకరాల మాన్యాలు అక్కర్లేదు. మనకి అనుదినాహారం అన్నారు ప్రార్థనలో కూడా, ఏం చేయమని అడిగారు, అనుదినాహారం కావాలి. కనుక అనుదినము మనకు కడుపు నిండితే చాలు కదమ్మా, ఇంకంతకంటే ఎక్కువేం చేసుకోగలుగుతాం మనము. అందుకే అనుదినాహారము దేవుడు మనకిస్తున్నాడు. అనుదినాహారం అప్పటికి ఆ పూటకి ఏం కావాలంటే అది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది చాలదా మనకి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మరి తినడానికి తిండి, ఇది కడుపు నిండా ఒంటి నిండా ఉంటే చాలదా మనకి? అది చాలు దేవుని యొక్క కృపను బట్టి. భక్తులైనటువంటి వారందరికీ కూడా అసలు సొంత గృహాలే లేవు కదా, వస్త్రం విప్పితే మళ్ళీ ఇంకో వస్త్రం కట్టుకోవడం లేదు. ఓ చెంగు కట్టుకుని, ఓ చెంగు ఉతుక్కుని, ఓ చెంగు కట్టుకుని మళ్ళా అది ఆరిన తర్వాత చెంగు కట్టుకునేటువంటి సేవకులను ఎంతోమందిని చెప్పగా నేను విన్నాను. నేను వారంత దేవుని యొక్క సేవలో కానీ వచ్చిన తర్వాత వారు ఎంతో కరువు అనిపించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నంత కూడా అయిపోవాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, స్థిరమైనటువంటి ఆశీర్వాదం, అన్నవస్త్రాలకు లోటు లేకుండా పుష్కలమైనటువంటి ఆశీర్వాదాలు పొందారు అటువంటి వారందరూ కూడా. అది నేను ఎరిగిందని కనుక మీకు నేను తెలియజేస్తున్నాను. పుష్కలమైనటువంటి ఆశీర్వాదాలు పొందారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది మనకి, అలాగే మధురమైనటువంటి పదార్థాలు దొరుకుతాయి, తైలము దొరుకుతుంది. తైలం ఎందుకమ్మా మనకి? తైలమే దేవుని యొక్క రక్తానికి గుర్తుగా మనం వాడతాం కదా. అది సీసాలో ఉన్నంతసేపు కూడా అది నూనె, కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె మనం ఒక స్పెషల్ బాటిల్లో మనం వేసుకుని ప్రార్థన చేస్తే దాన్ని తైలం అంటాం. అది వాడుతున్నప్పుడు యేసు యొక్క రక్తం, యేసు ప్రభువారి యొక్క రక్తంగా మారుతుంది. అప్పుడు దానికి విలువ. మనకు సీసాలో పోసుకున్నాం చెప్పు, డబ్బాలు పోసుకున్నాం చెప్పు, అది అవ్వదు. అది మామూలుగా ఇంట్లో వాడుకోవడానికి అది. ఎప్పుడైతే స్పెషల్గా చిన్న బాటిల్ తీసుకుని మనం ప్రార్థన చేసుకుని ప్రత్యక్ష చేసి ఓ చోట పెట్టుకున్నామో అది తైలము, అదే రక్తము, అదే మనకి ప్రభావములు ఇచ్చేటటువంటిది. సిలువ గుర్తు వేసుకోవాలి. చాలామంది అంటారు సిలువ గుర్త కొబ్బరి నూనె ఎవరు చెప్పారు మీకు అంటారు. వద్దు, అలాంటి వాళ్ళ వైపు అలాగా కాంట్రవర్సీ మాట్లాడే వాళ్ళ వైపు మనం చూడవద్దు. ఎందుకంటే అది నమ్మి రొట్టిస్తున్నారు పాస్టర్. మనకి రొట్టిస్తూ ఏమంటున్నారు, ఇది నా శరీరం అంటున్నారు. రసం ఇస్తున్నారు, ఇస్తూ ఏమంటున్నారు, ఇది నా రక్తం అంటున్నారు. కళ్ళు మూసుకుని నమ్మకంతో మనం తీసుకోవట్లేదా? అలాగే కళ్ళు మూసుకుని తైలము, ఇది రక్తము అనుకుని నువ్వు ఎంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, ఎంతమంది సాక్ష్యాలు. ఆ తైలము లేకపోతే జీవితమే లేదు. తైలం బ్రష్ చేసిన వెంటనే కూడా తైలం తీసుకోవలసినటువంటి విధానం ఉంది. మన శరీరంలో రక్తమే శుద్ధవుతుంది, వృద్ధవుతుంది. అది మనకు గమనింపలేనటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని ఎన్నో అంటారు. వాళ్ళ వైపు, వాళ్ళ మాటల వైపు మనం చూడవద్దు. చెప్తున్నటువంటి మాటలు, అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు మీరు వినండి. అదేను అందుకే శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది దేవుని యొక్క సన్నిధిలో. మధుర పదార్థాలు దొరుకుతాయా, తైలము దొరుకుతుందా? అది కూడా అర కొరగా కాదు, సమృద్ధిగా దొరికేటటువంటి విషయము. అర్థం చేసుకోండి చెప్పినటువంటి మాటలన్నీ కూడా. ఇది దేవుని యొక్క మాటలు, పరిశుద్ధులు చెప్పినటువంటి మాటలు, దైవజనులు చెప్పినటువంటి మాటలు. అలాగే నా గిన్నె నిండి పొర్లుచున్నది, పొర్లి పారుచున్నది. అది మనం గిన్నె నిండాలట, పొంగాలట. ఇలా నిండుగా ఇలా గీత గీస్తే ఒక పాత్ర, ఒక కొంచెం కానీ ఒక పాత్ర కానీ మనం కొల పెట్టుకుంటే కనుక అది నిండాలి, ఫుల్గా పొయ్యాలి. ఆ ఫుల్గా పోసినప్పుడే ఆ కొంచెంలో ధాన్యం కానీ బియ్యం కానీ అవి కొలిసినప్పుడు చెయ్యలా పెట్టి ఫుల్గా కొలవాలన్నమాట. ఇంకేమాత్రం కూడా వెలుతు లేకుండా అది పొంగి పొరలుచున్నది. కనుక పొంగుతూ ఉంది, పొర్లి పారుచూ ఉంది. అది ఎవరికి? నిన్ను ఆశ్రయించి వచ్చేవారు, ప్రార్థన చెయ్యమని చెప్పినటువంటి వారికి. నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటే కనుక దేవుని యొక్క ఆశీర్వాదం నీ దగ్గర ఉంటే, దేవుని యొక్క వాక్యం నీ దగ్గర, దేవుని యొక్క ప్రార్థన, దేవుని సన్నిధి నీ దగ్గర ఉంటే కనుక
పొంగి పొరులుతూ ఉంటుంది. అది నాకు ఒక్కదానికే కాదు, నా కుటుంబానికే కాదు, ఇతరులకు కూడా ఇచ్చేటటువంటి ఆశీర్వాదమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన. అలాగే ఆ షేర్ దగ్గర నుంచి అన్న వరకు కూడా ఇంచుమించు మరి 18 సంవత్సరాల వరకు కూడా ఈ దీవెన అలా సాగుతూ 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 వచ్చిందని మనము చెప్పుకున్నటువంటి మాటలు బట్టి విన్నాము. అందుకే లేయో గారు ఏమన్నారంటే, మరి ఆదికాండ 30:13-14 నేను భాగ్యవంతురాలను, నేను భాగ్యవంతుడు. అందుకే కదా శ్రేష్టమైన ఆహారం ఉందా, మధుర పదార్థం ఉందా, తైలం దొరుకుతుందా, అది మామూలుగా కాదు, గిన్నె నిండి పొర్లేటటువంటి ఆశీర్వాదము. ఆశీర్వాదం దగ్గర నుంచి అలాగల యాకోబు ప్రార్థన ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదము 12 మందికే ఉన్నాయి ఆశీర్వాదాలు. ఈయనకు మాత్రం ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆహారం ఆశీర్వాద గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము. మరి అవి ఎలాగుందంటే శ్రేష్టమైనటువంటి సమృద్ధిగా దొరికి మధురమైనటువంటి తైలముగా మారినటువంటి తైలం అంటే ఇంటి దగ్గర ఆహారం దొరుకుతుందట. ఏది కావాలంటే అది సమృద్ధికరమైనటువంటి ఆహారం దొరుకుతుంది. అందుకేమన్నా నేను భాగ్యవంతురాలను, ఆశీర్ని కన్న తర్వాత భాగ్యవంతురాలను అనేటువంటి మాట మనం చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క కొడుకును బట్టి ఒక్కొక్క మాట ఆవిడ అన్నది. అంటే ఆమె యొక్క తీక్షణమైనటువంటి వేదన మామూలు వేదన కాదు, ద్వేషింపబడి తిని అనేటువంటి మాటను బట్టి ఆమె దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఆమె పొందినటువంటి ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదు. అది మనం మామూలుగా ఆలోచన చేయడానికి వీల్లేదు. ఎంత మరి డీప్గా వెళ్ళి ఆమె యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక లోకానికి మనము దగ్గరైనప్పుడు మరి మనకు దేవుడు దూరం అయిపోతాడు. అందుకే లోకం మనల్ని ద్వేషించాలట. ద్వేషించినప్పుడే మన పిల్లలు మన భర్త అంటే ద్వేషించాలని కాదు, ఒకవేళ ద్వేషింపబడితే కనుక నువ్వు బాధపడకు. ఎందుకో తెలుసు, దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవుని యొక్క సన్నిధి నీ దగ్గర ఉంటుంది, నీ కన్నీటి ప్రార్థన ఆయన దగ్గరికి వెళుతుంది. నీ కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే ఆ నేల మీద ఒలికించావో దేవుని యొక్క సన్నిధిలో, ఈ ప్రభావం దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి కదిలించి వేస్తుందట దేవుణ్ణి. నా బిడ్డకి ఏది అవసరం ఉందో అని చెప్పి ఆయన అక్కడి నుంచే ఆర్డర్ ఇస్తారు. నీకేం కావాలో, ఏ కొదువులు ఉన్నాయో కొదువులు తీర్చడానికి, సమృద్ధి ఇవ్వడానికి అక్కడి నుంచే దేవుడు ఆర్డర్ ఇస్తాడు. వేసేస్తే నీకు అన్నీ సమకూర్చి జరిగిస్తాడు దేవుడు. అది మనం గుర్తించుకుందాము. నేను భాగ్యవంతురాలను, స్త్రీలందరూ కలిసి నన్ను ఏమంటారట, భాగ్యవతి అంటారట. భాగ్యవతి అని పేరేమ ఎంతమందికి ఉన్నదో నాకైతే తెలియదు, కానీ మా సంఘంలో కూడా ఉన్నారు భాగ్యవతులు అనేటటువంటి పేరుకి వెళ్ళినటువంటి బిడ్డలు. వాళ్ళు నిజంగానే భాగ్యవంతులుగా ఉన్నారు, దేవుళ్ళు భాగ్యవంతులుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసుకున్నట్లు, వ్రత ప్రార్థనలు చేసుకున్నట్లు భాగ్యవంతులు భాగ్యవంతులై ఉన్నారు. భాగ్యవతినే కుమార్తె ఉంది, ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు అయినప్పుడు కూడా దేవుడు ఆమెను భాగ్యవంతురాలుగానే తీర్చిదిద్దాడు. సంఘంలో ఉంటుంది బిడ్డలు కానీ ఎవరైనా సరే భాగ్యవతి అంటే అసలైన భాగ్యం, దేవుడు దొరికినటువంటి భాగ్యం, దేవుని సన్నిధి కలిగినటువంటి భాగ్యం, అది అసలైనటువంటి భాగ్యం. స్త్రీలందరూ కలిసి ఏమంటారట, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశీర్వని పేరు పెట్టిందట. అందుకే ప్రభు యొక్క జన్మకు ముందు 8 రోజుల తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి మరి బెత్లెహేము నుంచి యెరూషలేముకు 5 మైళ్ళ దూరానికి ఆ చర్చికి తీసుకువెళ్ళారట. ప్రభు కొరకు కనిపెట్టేటువంటి వారిలో సుమయోను అనేటటువంటి ఒక వృద్ధుడు ఉన్నారు, ఆ అవ్వ కూడా ఉన్నారు. ఈ అవ్వను గురించే మనం ఈ గోత్రం అంతా తెలుసుకున్నాము. ఇప్పుడు పితరుల గురించి, పితరులు ఆది పితరులు అన్నారు, పితామహులు అన్నారు, ఆది పితామహులు పితామహులు అన్నారు. కనుక వారిని గురించి కూడా మనం చెప్పుకున్నాం, ఇందాక విన్నాము. అందుకే యాకోబు యొక్క 12 మందిలో ఆషేరు ఒక్కడై ఉన్నాడు. ఆషేరు గోత్రంలో చుట్టినటువంటి ఈ అన్న అనేటువంటి ప్రవక్తని. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎంత చక్కని మాటలో ఈమె యొక్క మరి లక్షణాలు కలిగినటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉంటే మన జీవితానికి ఒక రకమైనటువంటి మార్గం ఏర్పాటు అవుతుంది. ఆమె యొక్క ప్రార్థన జీవితం, ఆమె యొక్క ఉపవాస జీవితం, ఆమె యొక్క మరి పొందినటువంటి ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలతో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదము. అందుకే ఈమె పాత నిమిషంలో ఉన్నటువంటి యాకోబు గారి గురించి చెప్పుకున్నాం కదా. యాకోబు గారి యొక్క మునిమురాలనుకుని మనం అనుకోవాలి, ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఆమె. అయినప్పుడు కూడా ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి ఆ యాకోబు గారి యొక్క ప్రార్థనా జీవితము, ఆశీర్ గారి యొక్క శ్రేష్టమైనటువంటి ఆహారం ఉండేటటువంటి జీవితము, ఆ జీవితాలన్నీ కూడా ఆ గోత్రకర్తలో ఉండి ఈమెలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన పితరులైనటువంటి వారు ప్రార్థనాపరులు ఏంటి, వారి యొక్క ప్రార్థన ప్రభావమే ఈ రోజున మనల్ని ఇలా నిలబెట్టింది.
అలాగే మన ప్రార్థన ప్రభా మన పిల్లల పిల్లల పిల్లల్ని కూడా నిలబెట్టవలసి ఉన్నది. అది గోత్రముల తరపున కూడా వంశముల తరపున కూడా రావాల్సినటువంటి ఆశీర్వాదాలు. ఒక్కరితో ఆగిపోయేటటువంటిది కాదు ఇది. ఈ ఆశీర్వాదం దేవుని దగ్గర నువ్వు పొందుకున్నావంటే గనక నీవు పొందుకున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదము అనేక మందికి నీ వంశం అంతటి కూడా ఈ యొక్క ఆశీర్వాదం రావాల్సి ఉన్నదని. అందుకే పాత నిబంధనలోని యాకోబు యొక్క మనోర క్రొత్త నిబంధనలు ఉండేట అన్న అనేటటువంటి యొక్క మరి స్త్రీని గురించినటువంటి మాటలు. అలాగే ఎలాగ ఇప్పుడు కొండల దాటి చరిత్ర గ్రంథాలు దాటి కాండములు దాటి చరిత్ర గ్రంథాలు కొండలు కాదు కాండములు దాటి కాండములు అంటే పంచకాండములు దాన్ని కదా తోర అంటారని చెప్పి మనం చెప్పుకున్నాము. కనుక పంచకాండములు దాటి అలాగే చరిత్ర గ్రంథాలు కూడా దాటి చరిత్ర గ్రంథాలు అంటే యోబు చరిత్ర మరి ఇంకా అన్ని ఆ లిస్ట్ అంతా మీరు చెప్పాను నేను. దాన్ని బట్టి బైబిల్ ఉన్నటువంటి యొక్క చరిత్ర గ్రంథాలన్నిటి కూడా దాటి ఇప్పుడు ఇక్కడికి ఎక్కడికి వచ్చేసిందండి, రాజులను దాటి ప్రవక్తలను దాటి ఆ చరిత్ర అంతా కూడా దాటి ఆ యాకోబు యొక్క దీవెన ఎక్కడికి వచ్చిందంటే ఈ భాగ్యవతి భాగ్యము మరి సౌభాగ్యవతి అనేటువంటి సౌభాగ్యము వేల వేల అనేటువంటి వేర్లు అక్కడి నుంచి వేల వేల సంవత్సరాలకి వేర్లు వేర్లు కలిగి అందుకే వృక్షం యొక్క వేర్లు ఎప్పుడు కూడా భూమిలోనే ఉంటాయి. వృక్షం పైకి ఉంటుంది దాని యొక్క కాండములు కొమ్మలు దాని పువ్వు పిండి కాయ పండు అంతా కూడా పైకి ఉంటుంది భూమిపై. దాని వేరు ఎక్కడుంది? భూమి లోపల. అలాగే మన భక్తి జీవితం మన సన్నిధి జీవితం గదిలోనే ఉండాలి, నాలుగు గోడల గదిలోనే మనము. అందుకే గదిలో నుంచి అంతఃపురం అన్నారు దాన్ని. అంతఃపురం నుంచి పెండ్లి కుమార్తె రావాల్సి ఉన్నది. కనుక పెండ్లి కుమార్తెగా తయారయ్యేటువంటి నువ్వు నేను కూడా గదిలో నుంచి రావాల్సిన గది అనుభవం కావాలి మనకి. గది అనుభవం సన్నిధి గది అనుభవం అన్నారు దాన్ని. సన్నిధి గది అయ్యే ఎక్కడ ఎక్కడ చేసుకుంటే అక్కడ ప్రార్థన విండా దేవుడు అని అడిగినటువంటి కూడా ఉన్నాను నన్ను. సన్నిధి గది ప్రార్థన గది అంటావు ఏంటి నువ్వు? ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకుంటే కుదరదని కుదురుతుంది. ఎందుకు కుదరదు? కుదురుతుంది. కానీ ప్రార్థన చేసుకున్నాక ఆయనకు ఒక అందుకే నిర్గమకాండ 25వ అధ్యాయంలో ఏం చెప్పారు, నేను మీతో కలిసి మాట్లాడాలంటే నాకు ఒక ప్రత్యేకంగా ఒక నిర్మాణం చేయండి, నాకు ఒక చోటు ఏర్పాటు చేయండి అని చెప్పాడు దేవుడు. కనుక ఆ చోటు ఏర్పాటు చేయమని కోరినటువంటి ప్రభువే ప్రత్యక్ష గుడారం ఏర్పాటైంది. ఆ ప్రత్యక్ష గుడారంలాగే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండడానికి మన గృహంలో ఒక చిన్న చోటు. దేనికైనా గదులు ఉంటాయి కానీ ప్రతిదాని కూడా ఎంతో కాస్ట్లీ వస్తువులతోటి మనం గదులు ఏర్పాటు చేస్తాం. చక్కని గృహాలు కట్టుకోండి మంచిది, చాలా మంచిది. దేవునికి ఒక్క చిన్న ప్లేస్ చాలు. ఏకాంతంగా నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోండి. ఏకాంతంగా వెళ్ళి నువ్వు నీ మొరలో ఆలకించే దేవుణ్ణి పిలుచుకుని నువ్వు ప్రార్థన చేసుకోండి. అదే సన్నిధి గది. ఎందుకని ప్రత్యేకంగా ఉండకూడదు? మన దేవునికి మనకి ఎంత చేసినాడు దేవుని ప్రత్యేకమైన చిన్న గది కట్టుకోలేవా? అంతా ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నాడు దేవుడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అని అంటావేటి? అలాగనేటటువంటి వారి స్థితిపై సమాధానం ఏంటంటే వంటగదిలో మనము పడుకోగలుగుతామా? మరి బెడ్రూమ్లో వంట చేసుకోగలుగుతామా? దేనికైతే గదులు ఉన్నాయి కదమ్మా, మరి ఒక విజిటింగ్ హాల్ ఉంటుందా, గెస్ట్ రూమ్లు ఉంటాయా, దేనికైతే ఉంటాయి? నా తండ్రికి ఒక్క గది ఉండడానికి వీల్లేదా? నువ్వు కట్టుకున్నావు కదా, కోట్లు పెట్టి కట్టుకుంటున్నావు, కొనుక్కున్నావు గదులు. ఒక్క గది నా దేవుడు నాకు ఇంత చేశాడు కాబట్టి నా దేవునికి చిన్న రూమ్ నేను ఇస్తున్నానని ఎందుకు అనలేవు నువ్వు? అలా చేసుకునే వాళ్ళకి పేర్లు ఎందుకు పెడతావు నువ్వు? అది మనం అర్థం చేసుకుంటే చాలు, నా దేవుడు నాతో సహవాసం చేయడానికి వచ్చేటటువంటి ప్లేస్ ఇదని. మౌని కమ్మనేటటువంటి ఆమె మరి ప్రార్థన చేసినటువంటి చోట్లో ఎప్పుడు కూడా ఒకే ప్లేస్లో ఉండి ప్రార్థన మోకాళ్ళని ప్రార్థన చేస్తే రెండు మోకాళ్ళ కింద కూడా గొంటలు పడిపోయాయని చరిత్ర చెప్తూ ఉంది. ఇది తెలియని వాళ్ళు ఎవరో లేరు, తెలుసు కానీ విస్మరిస్తారు. వెటకారం చేసే వాళ్ళు విస్మరిస్తారు. ఒకే చోట ప్రార్థన చేస్తే గొంటలు పడిపోయాయని చరిత్ర చెప్తూ ఉంది. కనుక ఆమె యొక్క ప్రార్థన వల్ల మరి దుర్మార్గంగా ఉండేటటువంటి తన కుమారుడు అగస్టిన్ అనేటటువంటి ఆయన దేవుడు మార్పు చెందించాడు. ఇవాళ కపితలు ఏ పైన నీ పిల్లలు మారుతారు ఏం పర్వాలేదు, కంగారు పెట్టుకోకు, సమయం ఇస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయడం మాత్రం ఆగొద్దు, మానొద్దు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, నీ కుమారునికి మారు మనసు ఇస్తాడు దేవుడు. మారు మనసు ఇచ్చి ఏం చేస్తాడు తెలుసా? తన కొరకు వాడుకుంటాడు, తన కొరకు వాడుకుంటాడు. కనుక పశ్చాత్తాపం వస్తుంది, తన కొరకు వాడుకుంటాడని మనం గ్రహించవలసినటువంటి వారమైన ఇప్పుడు అగస్టిన్ అనేటటువంటి ఆ యొక్క కుమారుడు మౌనికమ్మ కుమారుడు అని చరిత్ర ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు. ఆమె కన్నీటి ప్రార్థన అయితే ఆఖరికి అతను దేవుని యొక్క కృపను బట్టి మార్పు చెందాడు. లోకంలో తిరిగాడు బిడ్డ, దేవునిలోకి తిరిగాడు. దేవునిలోకి తిరిగిన తర్వాత అప్పుడు చెప్పినటువంటి సాక్ష్యాలు ఏంటంటే ఆమె చేసినటువంటి కన్నీటి ప్రార్థన యొక్క ప్రభావము కొట్టుకుని కొట్టుకుని నా దేవుని సింహాన దగ్గర పాడేస్తుంది నన్ను, నా తల్లిగారు చేసిన ప్రార్థన అని అనగలిగాడు ఆయన.
ఆయన బైబిల్ నిఘంటువు రాశాడట. బైబిల్కి అర్థాలు రావు, నిఘంటువు అంటే డిక్షనరీ రాశాడట ఆయన. మరి అలా చెప్తారు చరిత్రలో ఉండేటువంటి విషయాలు. ఆమె చేసినటువంటి ప్రార్థన, ఒకే స్థలంలో ఉండి ఆమె చేసినటువంటి ప్రార్థన గుంటల పడేటంతగా చేసిందట. అలాగే ఎంతోమంది తల్లులు ఉన్నారు, తల్లులు కూడా బిడ్డల కోసం చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు, కొంచెం కష్టమైతే అవ్వచ్చు. వాళ్ళు గొప్పు తగలగాని అబ్బా అంటారట. గొప్పు తగలగాని అబ్బా అంటే తండ్రి నువ్వే ఉన్నావు, మా అమ్మ చెప్పింది మన అని చెప్పారు, కానీ వినలేదు నేను. ఇప్పుడు ఇదిగో అపాయంలో ఉన్నాను నేను, ఈ అపాయంలో నువ్వు నాకు కనపడు, మాట్లాడు అని ప్రార్థన చేస్తే వాడి ప్రార్థనకి దేవుడు తప్పనిసరిగా ఏమిస్తాడంటే జవాబిస్తాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆ షేరు గోత్రమును మనము తలంచుకోవలసినటువంటి వారమైనా. యాకోబు ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన పోరాడు ప్రార్థన, పోరాటంతో చేసినటువంటి ప్రార్థన, ప్రార్థనకి జవాబుగా. మరి అలాగే ఆ షేరు శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ షేరు గోత్రం తలంచుకుందాము. ఈ భాగ్యవతి భాగ్యవతి అనేటటువంటి ఆ వేర్లు ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు అన్నాగారి యొక్క ఆ ప్రవక్త్రి అనేటువంటి వారి దగ్గరికి వచ్చి నిలబడింది. అది అక్కడికే వచ్చి నిలబడలేదు, నీలోకి వచ్చింది, నాలోకి వచ్చింది. ఆ వేర్లు, ఆ ప్రభావము, ఆ శ్రేష్టమైన ఆహారము, ఆ సౌభాగ్యము, ఆ భాగ్యమంతా కూడా, భోగమంతా కూడా దేవుడు నీకు కూడా ఇచ్చాడని మనము మర్చిపోవడానికి వీల్లేదని మనం అర్థం చేసుకుందాము. అలాగే లోక సంబంధమైన ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ పేరు అనగా ఆ షేరు గోత్రంలోని భాగ్యము ఆశీర్వాదం అని తలంచుకోవాలట. అది చెప్పినటువంటి మాట, తలంచుకోవాలి అంటే ఆ షేరుకి దేవా నువ్వు ఆ షేరు గోత్రానికి ఎంతో ఆశీర్వాదం ఇచ్చావు, నాకు కూడా ఆశీర్వాదం ఇమ్మని అడగడంలో తప్పేమీ లేదు దేవుడు. అందుకే మరి ఈ చరిత్రలన్నీ కూడా ఇక్కడ రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి గదిలో నువ్వు ప్రార్థించినప్పుడు అది నీకు దైవ సన్నిధే, అదే పెనుయేరు, అదే శ్వినాయకొండ, అదే కర్మెల కొండ, అదే మరి కర్లవరి కొండ, యేసుప్రభు మన కొరకు ప్రార్థన పెట్టినటువంటి కొండ, అదే మోరియా కొండ. ఇలాంటి కొండల పేర్లు అక్కడ ప్రత్యేకంగా పలాను మోరియా కొండ దగ్గర తీసుకెళ్ళి నాకు ఇష్టాకని బలిమని దేవుడు ఎందుకు చెప్పాడు, ఇంటి దగ్గర ఇచ్చేయమని చెప్పొచ్చు కదా, పర్వతం దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు, కరిమేలు పర్వతం మీద ఏలియా గారికి ఎందుకని ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇలాంటి కొన్ని ప్రదేశాలు, ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడికోదు, మనం ఎక్కడికి వెళ్ళలేము, కానీ నువ్వు ప్రార్థన చేసుకునేటువంటివి ఆ సన్నిధికి ఈ యొక్క సన్నిధి యొక్క పేర్లు అని మనము అర్థం చేసుకుందాము. అలాగే మరి యాకోబు యొక్క కృప, గెలుపొందిన కృప అంటే అది మామూలు కృప కాదు, దైవ సన్నిధిలో ప్రభువును చూసేటటువంటి కృప, గెలుపొందిన కృప నీవు పొందాలి, నేను పొందాలి, ఇదే మనం చెప్పుకునేటువంటి మాటలు. అలాగే ఆ యొక్క మరి వంశం నుంచి వచ్చి ఈ కుమార్తె ఏమందంటే ప్రభువును చూసి ఆనందించాలి. ఏ ప్రభుని? మామూలుగా ప్రభువుని ప్రార్థన చేసుకుంటుంది, కానీ నరుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువును చూసి ఆనందించిందట అండి. ఈమెకి ఏ దర్శనం కలిగిందంటే ఏకైకిని బాలయేసును చూడటానికి గొప్ప అంతస్తు దేవుడు ఇచ్చేసాడు. ఆ యొక్క సుమయోని గారికి ఇచ్చినట్లుగానే అన్నగారికి కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా దేవాలయం కనిపెడుతూ ఉండేటువంటి వారు. పురుషులకు సాదృశ్యంగా సుమయోని గారు, అలాగే స్త్రీలకు సాదృశ్యంగా అన్నగారిని ఇక్కడ మనం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక భాగ్యవంతులు, సన్నిధి గది ఎవరికైతే ఉందో, అందుకే సాప్లెస్ నిధి అన్నారు. సన్నిధి అంటే మంచి నిధులు కలిగినటువంటిది. అందుకని ఎవరి గృహంలో సన్నిధి ఉందో వారు లోకంలో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడతలేదా, వాళ్ళకి లేదా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆశీర్వాదం లేదా, వాళ్ళకి వస్త ఐశ్వర్యాలు ఉన్నాయి, వాళ్ళ పని ఏంటి అని అడగొచ్చు మీలాంటి వారు. అవన్నీ కూడా ఇక్కడ నశించిపోయేటువంటి ఆశీర్వాదాలు ఇక్కడే మనం కూడా పట్టుకెళ్ళమేము. కానీ దైవ సన్నిధి, దేవుని దగ్గర ఉన్నటువంటి సన్నిధి, భూలోకాన్ని దించినటువంటి ఘనత దేవదాసయ్య గారు. ఇక్కడే ఉండి ప్రభు యొక్క సన్నిధిని మనం దించుకుని ఇక్కడే ప్రభుతో మరి మాట్లాడేటటువంటి అంతస్తు దేవుడి సన్నిధి గదికి ఇచ్చారని మనము అర్థం చేసుకుందాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ భాగ్యవంతురాలు ఆమెను తలంచుకుంటే మనకి భాగ్యం, సన్నిధి భాగ్యం ఇది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాగ్యము? సన్నిధి భాగ్యము. ఆ షేరు దీవెన లోక సంబంధమైన శ్రేష్టమైన ఆహారం అన్నారు. అందరూ తినేదే సామాన్య ఆహారమే, ఆ షేరుకు శ్రేష్టమైనటువంటిది. అందుకే యాకోబు ఇచ్చినటువంటి దీవెన శ్రేష్టమైన ఆహారాలు అందరికీ ఉంటాయి, భోజన పదార్థాలు అందరికీ ఉంటాయి, కానీ అయితే శ్రేష్టమైనటువంటి ఆహారం ఉందా లేదా? అదే దేవుని బోధలు అందరూ చేస్తారు, దేవుని యొక్క ప్రార్థన అందరూ చేస్తారు, శ్రేష్టమైనటువంటి, అందులో శ్రేష్టమైనటువంటి సువార్త, శ్రేష్టమైనటువంటి ప్రార్థన, శ్రేష్టమైనటువంటి సన్నిధి, ఇవి మనకు కావలసినటువంటి విషయాలని మనం అర్థం చేసుకుందాము. కనుక ఇది యాకోబు యొక్క దీవెన.
యాకోబు యొక్క దీవెన శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థములు ఉండేటటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకుందాం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తరతరాలుగా వచ్చినటువంటి ఆశీర్వాదాలని మనం అర్థం చేసుకుందాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో మా యోగ్యులు ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభువా. ఉపవాసం చేసినటువంటి అన్నా గురించి, ప్రార్థన చేసినటువంటి అన్నా గురించి, దేవుని బిడ్డలకు ప్రభు యొక్క మార్గాలు చెప్పేటటువంటి అన్నా గురించి మేము మాట్లాడుకున్నాం తండ్రి. ఆమె యొక్క మూలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఆ గోత్రం ఏంటి, ఆ గోత్రకర్తలు ఎవరు, ఆ గోత్రకర్తలకు తండ్రి ఎవరు, ఆ పితామహులు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా కొంచెం మా జ్ఞానం కలిసి చెప్పుకున్నాం. కానీ నీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగి ఇంకా దాన్ని విపులముగా అర్థం చేసుకోవడానికి కృప దయచేస్తావు. మీ నీ ఘనమైన నమ్మిన కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ. వందనాలు తండ్రి, వందనాలు ప్రభ. దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాటలు వినటానికి ప్రభ శ్రద్ధపడి ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా ఉన్నటువంటి అంధకారాలు తొలగించి వెలుగుమయము చేసి, ఎవరికి ఆహారలేమిలో ఉన్నారో, వస్త్రలేమిలో ఉన్నారో ప్రభ, గృహలేమిలో ఉన్నారో తండ్రి, నివాసం లేక ఉన్నారో తండ్రి, అటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభ శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు, నా గిన్నె నిండి పొర్లుచున్నటువంటి ఆహార పదార్థాలు, మధురమైన ఆహార పానీయాలు, తైలముతో కూడినటువంటి ఆహార పదార్థాలు ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించి, మీలో ఉండేటటువంటి రుచి ఏమిటో, మీలో ఉండేటువంటి లోతేమిటో, మీలో ఉండేటటువంటి శ్రేష్టమైన దీవెనలు ఏమిటో తెలుసుకున్నట్టుకు సహాయం చేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యని యేసునమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాథ. సత్యవతి గారు వారి సహోదరి యొక్క కుమారుడు మరి యాక్సిడెంట్లో, ప్రమాదంలో మరి కొంచెంతకు చేరారు. అప్పుడు ఆ టైంలో చాలా మరి ఏమైపోతుందో తెలియదు అన్నట్లుగా బాధపడి, నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి ఫోన్ చేసింది తల్లి సత్యవతి గారు. ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమార్తెను బలపరిచారు, మళ్ళీ శక్తినిచ్చారు. ఇంకా ఎవరో లేరు దగ్గర అనేటువంటి బాధ వేధించింది, కానీ దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి జీవం ఇచ్చారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. లలిత స్తుతులు రాసిన తర్వాత మరి షుగర్ టెస్ట్కి వెళ్ళారు, దేవుడు ఇబ్బంది లేకుండా చేశారు. సాక్ష్యం దీవించును గాక, దేవుడు కార్యం జరిగించును గాక. ఆమేన్.